హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మనకు కొన్ని పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుంది. ఈ నెలలో అమలయ్యే పథకాలు అనేది ఏమిటి, అలాగే మనకు జూలై 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. ఈ రూల్స్ అనేది ఏమిటి, అన్ని విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే పథకాలకు సంబంధించి నేను చివరిలో చెప్పడం జరుగుతుంది. ముందుగా మనకు జూలై 1వ తేదీ నుంచి అమలయ్యే కొత్త రూల్స్ కనుక చూసుకున్నట్లయితే, ప్రతి నెల 1వ తేదీన ఎల్పిజీ సిలిండర్ ధర అనేది మారడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు ఎల్పిజీ సిలిండర్ ధర అనేది స్థిరంగా ఉండడం కానీ, లేదా కొన్నిసార్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి జూలై 1వ తేదీన తప్పనిసరిగా సిలిండర్ల ధరలో మార్పులు అనేది రావడం జరుగుతుంది. అలాగే జూలై 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు చేయబోతున్న బ్యాంకులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, రెండు బ్యాంకులకు సంబంధించి ఇప్పుడు మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, జూలై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తెలియజేయడం జరిగింది. చెక్ బుక్ కు సంబంధించి లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏటీఎం క్యాష్ విత్డ్రా రూల్స్ కూడా మారడం జరిగింది. అంటే ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రాకి సంబంధించి లిమిట్ అనేది పెట్టడం జరిగింది. ఈ లిమిట్ కనుక దాటినట్లయితే తప్పనిసరిగా మీరు అదనంగా అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరొక బ్యాంకు విషయానికి కనుక వచ్చినట్లయితే, సిండికేట్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో కెనరా బ్యాంకులోకి విలీనం అనేది చేయడం జరిగింది. కాబట్టి సిండికేట్ బ్యాంకుకి సంబంధించిన పాత ఐఎఫ్ఎస్సి కోడ్లు ఈ నెల చివరాఖరు వరకు పనిచేయడం జరుగుతుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు అందుబాటులోకి రాబోతున్నట్లు వారైతే స్పష్టం చేయడం జరిగింది. సిండికేట్ బ్యాంకుకి సంబంధించి కెనరా బ్యాంక్ యొక్క కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు వినియోగించుకోవాలని వారైతే స్పష్టం చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఖాతాలో డబ్బులు జమ చేయబోమని వారైతే స్పష్టం చేయడం జరిగింది. ఇక జూలై 1వ తేదీ నుంచి అమలవుతున్న పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, ప్రతి నెల 1వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేయబడుతుంది. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల మనకు వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో ఎవరికైనా సరే పెన్షన్ కనుక తొలగించినట్లయితే వారికి ఈ నెలలో పెన్షన్ అనేది నిలిపేయడం జరుగుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి తప్పనిసరిగా గ్రామ వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేయబడుతుంది. ఇక మనకు ప్రతి నెల అందజేసే రేషన్ పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే, మనకు గత నెల 18వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు 5 నెలల పాటు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది పేద ప్రజలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేసేలా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 5 నెలలు అయితే గతంలో పొడిగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నటి రోజున కేంద్ర మంత్రిమండలి ఆమోదం అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి నవంబర్ వరకు ఉచితంగానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే రేషన్తో పాటు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అదనంగా 5 కేజీల బియ్యం అనేది మనకైతే రావడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మరొక పథకం కనుక చూసుకున్నట్లయితే, నవరత్నంలో పేదలందరికీ ఇల్లు, ఈ పథకానికి సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించి మ్యాపింగు, జియో ట్యాగింగు, జాబ్ కార్డు జారీ, రిజిస్ట్రేషన్ పనులు అన్ని చోట్ల దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 3.03 లక్షల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, జూలై 10 నాటికి 7 లక్షల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఆప్షన్లలో భాగంగా ప్రభుత్వం కట్టించే ఇళ్లకు శ్రావణ మాసం ప్రారంభంగానే మొదలుపెట్టి 2022 నాటికి మొదటి విడత నిర్మాణం పూర్తి చేస్తారని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టిట్కో ఇళ్లలో మౌలిక వస్తువుల సంకల్పనకు ప్రభుత్వం 3,237 కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఈ పథకం ద్వారా ఎవరికైతే ఇల్లు అనేది కేటాయించారో వారికి సంబంధించి ఇంకా ఇళ్ల పనులు కనుక ప్రారంభించకపోయినట్లయితే, అటువంటి వారందరి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అనేది తీసుకున్న తర్వాత ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి అందజేస్తామని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా ఎవరికైతే ఇల్లు అనేది కేటాయించారో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా మీరు ఇళ్ల పనులు అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల అమలు చేయబోతున్న పథకాలకు సంబంధించి జూలై నెలలో 3 పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా అమలు చేయబోతున్న పథకం కనుక చూసుకున్నట్లయితే, ఇక జూలై 1వ వారంలో ప్రారంభమయ్యే పథకం కనుక చూసుకున్నట్లయితే జగనన్న విద్యాదీవెన. ఈ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అనేది ఏప్రిల్ నెలలో వేయడం జరిగింది. ఇక 2వ విడతకు సంబంధించిన డబ్బులు అనేది జూలై 1వ వారంలో వేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. విద్యాదీవెన
పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది ప్రతి 4 నెలలకు ఒకసారి విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత విద్యార్థి ఏదైతే కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీకి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం 4 విడతల్లో విద్యార్థికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై మొదటి వారంలో 2 విడత డబ్బులు అనేది వేస్తున్నట్లు దీనికి సంబంధించి ఈ యొక్క లిస్టులో అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మరొక పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాపు నేస్తం. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం విషయాన్ని కనుక వచ్చినట్లయితే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు 15,000 రూపాయలు అనేది అందజేయడం జరుగుతుంది. మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకు 18,750 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా వయసుతో ఈ యొక్క పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి కూడా తప్పనిసరిగా లబ్ధిదారులు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అనేది చేసుకుని సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో అటువంటి వారందరూ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి లబ్ధిదారులు వారి యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అనేది అందజేయడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీకు సంబంధించి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది అయినప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు మీ సేవా సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక జూలై నెలలో అమలు కాబోతున్న మరొక పథకం కనుక చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు సంబంధించిన బూట్లు పుస్తకాలు అలాగే వారికి సంబంధించి ఏవైతే నోట్బుక్స్ అనేది అందజేస్తారో ఇవి జగనన్న విద్యా కానుక ద్వారా అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ విద్యార్థులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు అనేది ప్రింట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు గతంలో ఇచ్చిన వాటితో సహా కొత్తగా డిక్షనరీలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయకపోయినట్లయితే ఈ నెల చివరాకరలోపు ఆదాయ పన్ను చెల్లించాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఆదాయ పన్ను చెల్లించకపోయినట్లయితే జూలై 1వ తేదీ నుంచి డబుల్ TDSను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక మోటార్ రంగం విషయానికి కనుక వచ్చినట్లయితే మారుతి, సుజుకి, హీరో మోటార్స్ వంటి కంపెనీలు ఇప్పటికే కార్ల ధరలు అనేది పెంచడం జరిగింది. జూలై 1వ తేదీ నుంచి కంపెనీల కార్ల ధరలు పెరుగుతుండగా కొత్త కార్లు కొనుగోలు చేసే వాళ్లపై ప్రతికూల ప్రభావం ఉండనుందని వారైతే స్పష్టం చేయడం జరిగింది. అలాగే జూలై 1వ తేదీ నుంచి హీరో మోటార్ వెహికల్కి సంబంధించిన ధరలు అనేది పెరగడం జరుగుతుంది. మోడల్ని బట్టి అమౌంట్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ జూలై నెలలో టోటల్గా 3 పథకాలు అయితే అమలు కావడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన, అలాగే జగనన్న కాపు నేస్తం, విద్యా కానుక పథకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి లబ్ధిదారులు మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఈ సంవత్సరం నుంచి సమర్పించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.